हेलो हाय वेलकम टू स्पोर्ट्स बज ऑन भारत स्पोर्ट्स तेलुगु इन वर्सेस एफजी वन्ने प्रपंच कप 2023 ओडीआई वर्ल्ड कप 2023 लो टीम इंडिया वरसगा रेंडो विजयानी अंदुकुंदी मोन्ना ऑस्ट्रेलिया पै निग्गिन भारत नेडु अफगानिस्तान नु चित्तू चित्तुगा ओडिंचिंदी ढिल्ली वेदिकगा जरिगिन ई पोरुलो भारत 8 विकेट्ल तेडातो अफगानिस्तान पै घन विजयं साधिंचिंदी 273 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 0-0 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 16 ఫోర్లు 5 సిక్సర్లు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను రఫాడించాడు. విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 55 నాట్అవుట్ 6 ఫోర్లు మ్యాచ్ను ముగించాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 47 5 ఫోర్లు 2 సిక్సర్లు శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 25 నాట్అవుట్ 1 4 1 6 తమ పనిని పూర్తి చేశారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. భారత్కు ఇది వరుసగా 2వ విజయం కాగా ఆఫ్ఘనిస్తాన్కు 2వ పరాజయం. గత మ్యాచ్లో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే అవుటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. ఆఫ్ఘన్ బౌలింగ్ బలంగా ఉంది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన భారత్ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ఇషాన్ కిషన్ నెమ్మదిగా స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ మాత్రం రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకానొక దశలో జట్టు స్కోరు 87 పరుగులుగా ఉంటే అందులో రోహిత్ శర్మ వాటా 71 పరుగులు కావడం హిట్ మ్యాన్ విధ్వంసాన్ని చూపిస్తోంది. సెంచరీ బాదిన రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్నే ప్రపంచ కప్ లో వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్గా డేవిడ్ వార్నర్ 19 ఇన్నింగ్స్లు పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 20 ఇన్నింగ్స్లు రికార్డును బద్దలు కొట్టాడు. ఇక వన్నే ప్రపంచ కప్లలో రోహిత్ శర్మకు ఇది 7వ సెంచరీ. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ వన్డే టి20 టెస్టు లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా ఉన్న విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. అతడు 551 అంతర్జాతీయ మ్యాచ్లో 553 సిక్సర్లు బాదాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో 5 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 472 అంతర్జాతీయ మ్యాచ్లో 556 సిక్సర్లు బాదాడు.